ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా న్యాచురల్ ఫుడ్. ఈరోజు నేను గరిగాన్ చేప ఫ్రై ముక్కలు పులుసు చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా చేప ముక్కల్లో పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలను రెండు వైపులా బాగా ఏగేలాగా తిప్పుకుంటూ పెంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, మెంతులు వేసుకొని ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, చింతపండు గుజ్జు వేసుకొని చింతపండు పులుసు తెల్లేంత వరకు ఉంచుకోవాలి. చింతపండు పులుసు తెల్లిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాం. ఫైనల్గా మెంతులు, తలగడ్డ పొడి, కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన గరిగాని ఫ్రై పీసుల పులుసు రెడీ అయిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి.